ఆ షేడ్ తీసి పిల్లలందరూ మోస్తా. ఏ పిల్లవాడిని తీసి నా దగ్గరకు రావడం షేడ్ మోసి వస్తాడు. తర్వాత డబ్బులు కలవాళ్ళు బలపాలు తెచ్చుకుంటారు, డబ్బు లేనివాడు బూడి తెచ్చుకుంటారు. బూడిదే బూడిదలు రాయాలి, ఆయి బూడిదలు రాయాలి. అప్పుడు రోజు బూడి తెచ్చుకుంటారు అందరూ. నేనేమో సంవత్సరం ఒకసారి తీసుకుపోతాను, ఎందుకంటే వాళ్ళ బూడిద నా బూడిదలు కలుపుకుంటా. బూడి దొంగోడిని రెండోది బలపాలు దొంగోడిని బలపల్లి బిల్లు జోలు పెట్టుకుంటారు. డబ్బులు వెళ్ళడంతో బలపాలు చేసుకుంటారు, బలపంత రాస్తారు బూడిద. అప్పుడు బలపాలు ఒక 50 బలపాలు దొంగిచ్చారు పర్లేదు అని ఇంటికి పోయి జేబులు చేయబెడితే జేబులు ఒక బలపం ఉండదు. జేబు సిల్లి జేబులు ఒక బలపం ఉండదు. ఎప్పుడు బలపం అప్పుడే పోయింది. తర్వాత ఇది దొంగతనం చేయటాన్ని మొదలు పెట్టుకున్నా. ఓ దొంగోడనే ఇప్పుడు కాదు అప్పుడు ఓ దొంగోడిని కోడి పిల్లలని సాయంకాలం 6 గంటలకు కిసుకిసమని ఇంట్లోకి పోతాయి. ఆ కోడి పిల్లలు పట్టుకొని బుచ్చంతా బీగి పారేసేది, గంపలో కప్పెట్టేది. ఒక వారం తగిలితే కోడి పిల్లలు బయటకు పోతే వాళ్ళు ఇది మా కోడి లాగా ఉందని అంటారు. నేనంటాను మీ కోడి బుచ్చుంది కదా, ఈ కోడికి బొచ్చు లేదు, ఇది బెరసకోడి. హైదరాబాద్ తెచ్చా పక్క వరకు నాకు తెలియదు, బెరసకోడి అంటే హైదరాబాద్ తెచ్చారంట. సరే పోరా దొంగడు అనుకొని పోయి ఇచ్చి పెట్టిపోతుంటారు. తర్వాత తాళ బుర్ర దోళ చిప్పలు అంటారు, మీరు ఏమంటారు? తాళ బుర్ర తాళం కప్ప. తాళం కప్పలో ఒక తాళం కనిపెట్టా నేను. వాళ్ళు ఢిల్లీ నుంచి, కలకత్తా నుంచి, బొంబాయి నుంచి, హైదరాబాద్ తెచ్చే కూడా నేను ఇట్ట తిప్పంగానే ఆ తాళం వచ్చేసి గవర్నమెంట్ కూడా చెబుదాం అనుకున్నా. గవర్నమెంట్ చెప్తే వాళ్ళు అరెస్ట్ చేస్తారు కదా భయం, ఎందుకంటే ఈ కనిపెట్టే కదా తాళం. ఈ తాళం గవర్నమెంట్ కూడా తెలియపెడతాం అనుకున్నా. గవర్నమెంట్ తెలిపితే అరెస్ట్ చేస్తారని అదొక భయం. తర్వాత రక్షించబడు పారేసా తాళం. తర్వాత 1 మీటర్ గుడ్డ తీసుకొని ఆ గుడ్డ సంచి తయారు చేశా. ఏ ఇంట్లో మనుషులు లేనప్పుడు ఇంట్లో జ్వరపడి దాని నిండా జొన్నలు, సద్దులు, రాగులు, కొర్రెలు, ఆరకలేని ఉంటాయి ఆ కాలంలో. ఇప్పుడు మీ ఏది మీకు మా ఊరన్నా మాత్రం తెలుసు మీకు, ఆ కాలంలో అవన్నీ ఉంటాయి. అవన్నీ సంచి నిండా పోసుకొని సుఖ కింద కట్టుకుంటా. 5 వేసుకొచ్చి అమ్మే సినిమాలకి అన్నీ సినిమాలకే. మల్లేశ్వరిని ఒక సినిమా ఉంది, 16 సార్లు చూసా సినిమా స్పిచ్చి ఆ కాలంలో. ఈ దొంగలిసినవన్నీ అమ్మేది పిల్లలందరూ టికెట్లు తీస్తాం. నన్ను ఏమంటారంటే బంగారం వీడంటారు నన్ను, నన్ను బంగారం అంటారు. దొంగిలిచ్చినవన్నీ వాళ్ళకి టికెట్ తీస్తే నన్ను బంగారం అని పేరు పెట్టారు. ఆ సమయంలో దొంగ రావడని ఒక సినిమా వచ్చింది, ఆ పేరు నాకు పెట్టారు రాము. నా పేరు రాములు. అప్పుడు రాములు అంటే ఎవరు తెలియదు, దొంగ రావడం అంటే తెలుసు. దొంగరాముడు వాడ అని అందరూ తెలుసు అని రాములు అనే పేరు ఎవరు తెలియదు. ఎన్టీ రామారావు భానుమతి నడిచినట్టు దొంగరాముడు అని పేరు, ఆ సినిమా పేరు నాకు పెట్టారు దొంగరాముడు అని. తర్వాత ఒకరోజు ఆ సంచిలో జొన్నలు పోసుకొని బయటకు వచ్చే లోపల ఇంటి ఆమె వచ్చింది. నన్ను చూసి సందేహపడుద్దని మంత పైన పండుకొని సంగీతం పాడతాను నేను ఆ కాలంలో. అనేవరికి జొన్నలు కూడా పగిలింది, జొన్నల కింద కారిపోతున్నాడు ఎవరు నా బట్ట నా జొన్నలు ఎందుకు కాల్చేస్తాను. చూపుతాను 4 దెబ్బలు కొట్టిన, 4-5 దెబ్బలు చూపుతాం 4 దెబ్బలు తిన్నా. తర్వాత జింకలాగా పరిగెత్తా, నాతో పరిగెత్తలేదు ఎవరు పరిగెత్తలేదు ఆ కాలంలో, జింకలాగా పరిగెత్తా. తర్వాత పోరాన్న పాట ఒకరోజు అప్పుడు నాచుకుండా ఏ దేవుడు నమ్మని వేసుకోకుండా అసలు నమ్మను.
యేసురావు మీటింగ్ పెట్టుకుంటే కూడా రాళ్ళు తీసి కొడతా వాళ్ళని, వాళ్ళ ఇంట్లో కూడా వాళ్ళు మీటింగ్ పెట్టడానికి ఇల్లే అటువంటి. తర్వాత అన్నిళ్ళలో ఏదైనా కొస్తు దొగిలిస్తా నేను. పలానాడు వచ్చాడా, వచ్చాడు అటైతే వస్తూ వాడు చేసుకుంటాడని తీరు అన్నమాట. దొంగ దొంగ రావడని తీరు నాకు ఆ కాలంలో. అటువంటి మోసమైనటువంటి జీవితం జీవించా. తర్వాత చిన్నపిల్లలు, ఒక అమ్మాయి సరస్వతి అని ఒక అమ్మాయికి 16 రూపాయలు సిలికాన్లు, ఇప్పుడు ఈ పైసలు కాదు, ఆ కాలంలో 2-3 దమ్మిడీలు ఒక కాణి, అవి మీకు తెలియదు, మీకు తెలియదు, మీరు చూసేదైతే 3 దమ్మిడీలు ఒక కాణి, 2 కాళ్ళు ఒక యాగాణి, 4 అణాలు 1/2 రూపాయి, 8 అణాలు 1 రూపాయి. ఒక అమ్మాయి సరస్వతి అని ఒక అమ్మాయికి చక్కకూడదు మన ఎఫ్సీలాగా, రజనీ వాళ్ళ అక్క అక్క కదా, అక్క చెల్లెలా చెల్లెలా చక్క ఉంటుంది. అమ్మాయికి 16 రూపాయలు కట్టారు సిలికాన్. ఒక అణాకి 1 కిలో బెల్లం ఇస్తారు ఆ కాలంలో. 1 కిలో బెల్లం తీసుకొచ్చి బెల్లం పెడతాను సిలికాన్లు ఇస్తావా అంట. బెల్లం కదా వాళ్ళకి కావాలా, సరే బెల్లం తీసుకొని సిలికాన్లని కోసుకోమంటారు. నేను కత్తెర తీసుకుపోయి ఆ సిలికాన్లని కోసుకుంటా. ఆ సిలికాన్లు దొంగవాడిని ఇటు రకరకాల దొంగతనాలు చేశా ఆ కాలంలో. అది ఇంకోసంగ చెబుతాను. మత్తాయి సువార్త 18:10 చదవండి. మీరు దూతలు పరలోకమందున్న నా తండ్రి ముఖమని ఎల్లప్పుడు పరలోకమందు చూచుచున్నారని మీతో చెప్పుచున్నాను. కనుక ఇక్కడ చెప్పబడింది దూతలను పెట్టాడు దేవుడు. 1924 జూలై 15 పుట్టా. ఇప్పుడు 98 పోయి జూలై 15 వస్తే 90 వస్తాయి నాకు వయసు, 90 సంవత్సరాలు. అప్పుడు ఒక పెద్ద తుఫాను వచ్చింది అక్టోబర్ నెలలో, నాకు అప్పుడు 3 నెలలు. పెద్ద తుఫాను వచ్చి ఆంధ్రాలో బొమ్మనపాడు అద్దెంక ప్రాంతాల్లో 100,000 మంది ప్రజలు చచ్చిపోయారు. 100,000 కోళ్ళు కుక్కలు పిల్లలు చచ్చిపోయినాయి. మా అమ్మ ఒక చెట్టు పైన, మా నాయన ఒక చెట్టు పైన ఉండి వాళ్ళ ప్రాణాలు కాపాడుకున్నారు. నన్ను వేసుకెళ్ళి తుఫానుకు ముందు ఒక ఆయన పేరయ్యారు. ఆయన ఇంట్లో పైన 2 అంతస్తులో ఒక టవల్ పెట్టి నన్ను బడేశారు. నన్ను తీసుకొని పోవడానికి 4 దినాలు అయింది. కనుక ఇక్కడ మనం చూస్తున్న ఒక రోజుకి భూలోకంలో 500,000 మంది పిల్లలు పుడుతున్నారంట. ముస్లిం అయితేవి, హిందూ అయితేవి, క్రిస్టియన్ అయితేవి 500,000. 500,000 మంది పిల్లలకి దేవుడు దూతలను పెట్టాడు. అపోస్తలుల కార్యం 10:34 చెప్పాడు, దేవుడు పక్షపాతి కాదు అన్నాడు. పక్షపాతం లేనటువంటి దేవుడు ఆయన. కనుక నాకు కూడా 2 దూతలను పెట్టాడు. 35 సంవత్సరాల తర్వాత నాశివుడు మాత్రమే తెలుసు ఆయన. కానీ దూతలు అక్కడ చెప్పబడింది దేవుని ముఖం చూస్తున్నారంట. అంటే అర్థం ఏంటంటే ప్రభు ఆ మిద్దె పైన 2 అంతస్తులో ఒక టవల్ను పడేశారు, వాడి సంగతి ఏంది అని అడుగుంటారు దూతలు. ఈ వాక్యాన్ని బట్టి చెప్తున్నా. అప్పుడు దేవుడు చెప్పుకుంటాడు, భూలోకంలో నీళ్ళలో పాలు, పాలలో నీళ్లు పోస్తారు, పరలోకం నుంచి పాలు పొడి చేసుకుని అడుగు పోయిండే అని చెప్పుకుంటాడు. ప్రేమగల దేవుడు కదా, అలాగే చెప్పుకుంటాడు. 4 దినాల తర్వాత మా అమ్మ వచ్చి నన్ను తీసుకెళ్ళి 4 దినాలు పాలు లేకుండా దేవుడు కాపాడాడు. తర్వాత నాచివుడుగా మారుతా, బైబిల్ కాల్చి పారేస్తా, బైబిల్ బురదలే తొక్కేస్తా, అన్నీ తెలుసు ఆయనకి.
అయినా కూడా ఎట్టయినా వీడు నా కుమారుడు చేసుకోవాలని దేవుని తీర్మానం ఉంది కనుక దేవుడు కాపాడాడు. ఇంకా చెప్పండి, నాలుగు దినాలు రహస్యంగా చేసుకుని ఉంటాడు, వాడికి బాగా నీళ్ళు గిళ్ళు పోసి బాగా స్నానం చేయని కూడా చెప్పుకుంటాడు. కనుక దేవుడు ఆశ్చర్యకరంగా కాపాడాడు అప్పుడు. లేకపోతే ఇప్పుడు మేము ముందు నిలబడలేను, నాచికుడిగా తర్వాత మారాను నేను. మా ఊళ్ళో రాములు గారు మేడుంటే దాదాపు 30 దండలు వేస్తారు. 30 దండలు నేను వేసుకునేది, 30 దండలు వేసుకొని గ్రామంలో తిరిగాయి. ఒక ఆమె కోటమని విశ్వరామ ఉంది. నేను దండలు వేసుకొని పోయి భక్తురాలు ఏమిటి నీ కోరిక అన్నా. ఒరే నా బట్ట నువ్వు అంటారా, ఒరే నా బట్ట నువ్వు అంటారా ఉంది. అంటే విశ్వరామ అంటే రాముడు నేనే కదా, అందుకని ఏమిటి భక్తురాలు నీ కోరిక అన్నా. ఒరే నా బట్ట నువ్వు అంటారా. నరసింహస్వామి దగ్గరకు పోయి ఆడేసిన కానుకలన్నీ తీసుకుంటా, జేబులో పోసుకొని వస్తా. ఆంజనేయులు గుడికి పోయి అక్కడ వేసిన కానుకలన్నీ నా జేబుల్లో ఉంటాయి. ఇంటికి వచ్చిన తర్వాత మా అవ్వ అంటది, 99 సంవత్సరాలు ఆయన, ఆమె అంటది, ఒరే నీ కళ్ళు పొడుస్తాడరా. నేనంటాను, వాడు ఆ నుంచి లేచి కదా నా కళ్ళు పొడటానికి. ఎప్పుడో తెసిపోయి పెట్టారాడ, ఆడనే ఉంటాడు, వాడు ఏడలేస్తాడు నా కళ్ళు ఆడ కూడుస్తాడు అన్న. ఇప్పుడు నాకు 90 సంవత్సరాలు కళ్ళు బాగా కనపడతాయి, అర్థం లేకుండా కూడా చదువుతా. కనుక ప్రభు ఇలాగ ఆశ్చర్యకరం తప్పించి రక్షించాడు. తర్వాత మెడ్రాస్ పోయా, మెడ్రాస్ పోయిన తర్వాత జ్ఞానపేట అని ఒక ఆయన బాప్టిస్ట్ పాస్టర్, ఆయన బైబిల్ ఇచ్చాడు. ఆయన ఎదుటనే బైబిల్ కాల్చి పారేశాడు, అగ్గిపల్లం పెట్టి కాల్ చేశాడు. ఇంకొక టీచర్ ఒక బైబిల్ ఇచ్చాడు, ఆ బైబిల్ బురద కొట్టేసి 2 కాళ్ళతో సుక్కే. ఆ బైబిల్ ఎందుకు పనికిరాదు, ఆయన ఏడుచుకుంటా తీసుకొని పోయాడు ఆ టీచర్. వాళ్ళంతా నా కొరకు ప్రార్థన చేసి ఉంటారు ప్రాచీన భగులు, ప్రభు ఆయన దుర్మార్గుడు ఎడగా రక్షించబడాలి, ప్రభు వాళ్ళ ప్రార్థనలు మీ ప్రార్థనలేని ప్రభు ఆశ్చర్యకరంగా కాపాడాడు. తర్వాత 1960 డిసెంబర్ 27 నుండి 1961 జనవరి 3 వరకు జోహోష్మాలో మీటింగ్. ఓ లాజర్ అని ఒక ఆయన ఉన్నాడు, జోహోష్మా బిలీవర్, ఆయన జోహోష్మా విశ్వాస, ఆయన మందులీటింగ్ అనే స్థలంలో ఉన్నాడు. ఆయన నన్ను పిలిచి జోహోష్మాలో మీటింగ్ వస్తావా అన్నాడు. నేను అన్నాను, మీరు క్రైస్తవులు చెడిపోయిన వాళ్ళు, మీకు యేసుక్రీస్తు అవసరం, నాకెందుకు అన్నా. ఆయన ఏమన్నాడంటే మహాజ్ఞానంగా, నువ్వు చూస్తే మంచి అబ్బాయిలాగా ఉన్నావు, నేను మంచివాడిని అంట, మంచి అబ్బాయిలాగా ఉన్నావు, యేసుప్రభు నమ్మక రా అన్నాడు. మంచివాడు అన్నాడు కదా, అందుకని పోయా జోష్ మాకి, నన్ను మంచివాడు అన్నాడు కదా, అందుకని జోష్ మాకు పోయా. పోతే జోడన్ ఖానని ముస్లిం, ఆయన చంద్రకాన్ ఆయన పేరు. ఆయన రక్షించబడిన తర్వాత జోడన్ ఖాన్ అని భక్షంగా పేరు పెట్టాడు. ఆయన సేవకుడు ఏప్రిల్ 2-3 చదవండి, 2-3 జీతం ముగిస్తాను, తర్వాత ఆరాధన చేద్దాం. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేసిన ఎలా తప్పించుకోదు. చాలమ్మా, అది ఆయన చదువుతున్నాడు లోపలికి పెట్టేప్పుడు తీర్మానం చేశా, ప్రార్థన అంటే వీళ్ళందరూ మోకరిస్తారు, నేను మోకరించకూడదు. ప్రార్థన అంటే అందరూ కళ్ళు మూసుకుంటారు, నేను కళ్ళు మూసుకోకూడదు. ఆమెనంటే అందరూ ఆమెనంటే నేను ఆమెను అనకూడదని పోయి కూర్చున్నా. ఆయన జోర్డన్ కానంటే బ్రదర్ తెలుసో తెలీదు, తెలుసా నీకు తెలియదు కదా. నిజంగా ఏడుస్తాడండి సులువులు చెప్పేటప్పుడు, నాకు ఏడుపు రాలే బ్రదర్, ఏడవలే సులువులు చెప్తే ఆయన ఏడుస్తాడు. ఈ కోటు తెలిసి ప్యాంటు తెలిసి కిందకి పోతుంటాయి, చెవట నీలేని, ఆ ఏడుపు నీలేని, కళ్ళ నీలేని, ప్యాంటు కోటు తెలిసిపోద్ది. నిజంగా ఏడుస్తాడు ఆయన.
ఆ రోజుల మీటింగ్కి 300 మంది రక్షించబడ్డాం. ఇప్పుడు మనకు 16 పకటెముకలు, ఆయనకి 8 పకటెముకలు ఉండే. ఎందుకంటే బోన్స్ టీపైన ఎముకలు టీపైన వచ్చిందంట, 8 పకటెముకలు పురుగులు తినేసినాయి. ఆయన కూడా మైక్ లేకుండా ఆ మెయిన్ రోడ్ కనపడుద్ది ఆయన మాట్లాడితే అంత గొంతు. ఆయన ఈ వాక్యం చెప్పేటప్పుడు చూసా, ప్రజలు చూస్తే అందరూ మోకరించారు. 5 లక్షల మంది 5,000 మంది ఉంటారు అప్పుడు జీవశ్మాలు. ఇప్పుడు 110 బ్రాంచీలు అయినాయి, అంత చీలిపోయిన వాళ్ళు ఇప్పుడు జనం తక్కువ. ఆ కాలంలో 5 లక్షల మంది అక్కడికి పోతారు, అంతమంది జనం అందరూ మోకరించి ఉండాలి. నేను అనుకున్నాను యేసు ప్రభు నమ్మకూడదు మోకరిస్తే ఏం పోయిందని మోకరించా. సరే అందరు కళ్ళు మూసుకున్నారు, అందరు కళ్ళు మూసుకున్నారు. యేసు ప్రభు నమ్మకూడదు కళ్ళు మూసుకుంటే ఏం పోయిందని కళ్ళు మూసా. ఆయన ఈ వాక్యం చదివి ఆమెను అన్నాడు. నేను ఆమెను అన్నా. నేను బయట ఏం తీర్మానం చేశాను లోపల జరగలే. అయితే అదేనో దేవుడు అద్భుతమైన కార్యం చేశాడు. 1960 డిసెంబర్ 20 రాత్రి 8 గంటలకు రక్షించబడ్డా ఈ వాక్యం ద్వారా. దాదాపు రక్షించబడి 54 సంవత్సరాలు అయింది. 54 సంవత్సరాలు సేవ చేస్తానే ఉండ, సేవకుండా కాదు, మళ్ళీ సేవ చేస్తానే ఉండ. రాత్రి పగలు సేవ చేశాం, ఎప్పుడు సేవ సేవ సేవే. ఒక సొంత ఇల్లు కూడా కట్టలే. అయితే ఆ జనం ఆరోగ్యం వచ్చింది, రక్షణ వచ్చింది. ఏమిటంటే చిన్నప్పటి నుంచి నాకు ఈ ముక్కులో రక్తం కారుద్ది, 2 దినాల తర్వాత ఈ ముక్కులో రక్తం కారుద్ది. ఎవరో చెప్పారంట, మీ కొడుకు తీసుకుపోయి పుట్టుకోవలో ముక్కు పెడితే ఆ రక్తం పుట్టుకోవలో పడిందంటే ఈ మీటర్ రక్తం రాదని చెప్పారంట. 100 పుట్లు తీసుకుపోయింది మా అమ్మ. నన్ను వేసిపోయేది పుట్ట దగ్గర వేసిపోయేది, పుట్ట కోవలో నా ముక్కు పెట్టేది, నన్ను అదివేది రక్తం పోలే. తర్వాత ఎవరు చెప్పారంటే అటు కాదు, చచ్చిపోయే పంది ముక్కులో నీ ముక్కు నీ కొడుకు ముక్కు తీసిపోయి పెట్టాలన్నారంటే. ఒకరోజు గోళీలు అట్లా ఆడుకుంటా ఉండా, వచ్చి మా అమ్మ గబక్కన పట్టుకుంది. ఏమిటమ్మ అన్న అంటే అంది, ఎవరే నీ ముక్కులో రక్తం కారుతుండే, 100 పుట్లు తీసిపోతుంది రక్తం నిలబడకపోయా, అందుకని ఇప్పుడు ఒకరు చెప్పారా పంది ముక్కులో నీ ముక్కు పెట్టాలంట, పందిని బట్టకపోతున్నారు చూశారో అని చెప్పి నన్ను పట్టుకుంది. ఆమె అసాధ్యురాలు, పెద్ద మొగాళ్ళు కూడా కొట్టింది, కోపం వస్తే అటువంటి మనిషి. ఇక ఆమె భయపడి నేను గమ్మనుండా నన్ను వాడేసుకొని పట్టుకొని పోయింది ఆ పంది దగ్గరికి. ఆ పందిని ఎలికలుగా పడేసి గడపలతో కొడుతూ ఉండాలి. ఆ సమయంలో నా ముక్కు తీసుకొని పంది ముక్కులు పెట్టింది, మంచి వాసన కదా, పేగులని బయటకు వచ్చినాయి పోలే, రక్తం నిలబడలే. అయితే ఇప్పుడు 1960 డిసెంబర్ 20 రాత్రి రక్షణ వచ్చింది, స్వస్థత వచ్చింది. ప్రభు రక్షణ ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు. ఆ రక్తం నిలబడిపోయింది ముక్కులో రక్తం. అందుకని యేసు ప్రభు నమ్ముకుంటే రక్షణ వస్తుంది, ఆరోగ్యం వస్తుంది. ఏ వ్యాధి అయినా భయపడకూడదు, ఏ వ్యాధి అయినా భయపడవ్వకండి. ప్రభు ఆశ్చర్యకరం చేస్తాడు. పల్లవరంలో సేవ చేసేటప్పుడు అది చెప్పి ముగిస్తా. పల్లవరంలో సేవ చేసేటప్పుడు ఈ కాలు శుభ్రంగా సొరిసె లేకుండా పోయింది, సొరిసే లేదు, తుంపులు తుంపులు నడితే కూడా తెలియదు. ఆఫీసుకు పోతే ఈ కాలు చెప్పు ఉండదు, ఈ కాలు చెప్పు ఉండదు. అందరూ చూసి అడుగుతున్నారు, నీ కుడి కాలు చెప్పు, ఎడం కాలు చెప్పు, ఏమైంది అని నన్ను అడుగుతున్నారు. అప్పుడు సొరిసె లేదు కాలుకి, చెప్పు ఉంది లేదు కూడా తెలియదు. తర్వాత చెంగల్పట్టు హాస్పిటల్కి పోయా. మెడ్రాస్కి 45 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. అంతా కుష్ఠరోగులు ఉంటారు, 3,000 మంది కుష్ఠరోగులు ఉంటారు అక్కడ, అడ్మిట్ అయి ఉంటారు. ఆడ పోయిన తర్వాత 3 అవసరం రక్తం తీశారు. తీస్తే 3 అవసరం రక్తంలో కొన్ని కోట్ల పురుగులు ఉంటాయి.
కుష్ఠరోగ పురుగులు. డాక్టర్ చెప్పాడు, శైలేష్ నీ పని అయిపోయింది, వారం 10 రోజుల లోపల నీ ఏళ్ళు అనేటి ముంచుకొని పోతాయి, నీ ముక్కుల్లో రంధ్రాలు పడతాయి, నీ పెద్దల్లో రంధ్రాలు పడతాయి, నువ్వు చూసుకునే టవల్లో నీ పిల్లలు చూసుకోకూడదు, నువ్వు తిన్న ప్లేట్లో నీ పిల్లలు తినకూడదు, నీ భార్యకి నీకు సంబంధం ఉండకూడదు, నేను చెప్పినటువంటి మంచిది లేకపోతే నీ కుష్ఠరోగం నీ ఇంట్లో వాళ్ళందరికీ వస్తుంది అన్నాడు. ఏడిచా, ప్రభువా, ఒక కాలం నాస్తికుడు కొన్నాను రక్షించావు, ఇప్పుడు సేవ చేసేటప్పుడు ఇటువంటి వ్యాధి వచ్చి ఏం చేయాలి ప్రభువా? నలుగురు ఆడపిల్లలు ఎవరు చేసుకుంటారు? ఏ సంఘానికి పోయి రొట్టె ద్రాక్ష చెరవగలను అని ఏడిచారండి. అయితే కుటుంబ ప్రార్థన కూడా చేసుకోండి. మీరు కుటుంబ ప్రార్థనలో మత్తాయి సువార్త 8:7 చదవండి. మత్తాయి సువార్త 8:7 వచ్చాను. యేసు, నేను వచ్చి వాళ్ళని స్వస్థపరచేదనని అతనితో చెప్పగా, ఆ మాట చెప్పి ప్రార్థన చేస్తా ఉండ, ప్రభువా, నువ్వు స్వస్థపరిచారే బాగోద్దు, లేకపోతే 15 రోజుల లోపల నా స్థితి అంతా మారిపోతుంది నాయన అని ఏది ప్రార్థన చేసేప్పుడు ప్రభు ఆశ్చర్యకరుడు చెప్తున్నాను. ఆయన నా కుడిగోదాన్ని ఇక్కడ తాకాడు, ఇక్కడ తాకిన ఆయన కుష్ఠరోగం పోయింది. ఎట తెలుసు అంటే, దేవుడు ఒక సేవ కాగ్నిచ్చాడు, ఆ సేవం కాలిపోయిన ఎక్కువ వస్తుంది. అప్పుడు కాలిపోయిన సేవ ఎక్కువ కానీ అది తెలుస్తుంది, అంతకుముందు తెలియదు, చెప్పు ఉందో చెప్పలేదు కూడా తెలియదు. అందువల్ల కుష్ఠరోగం పోయింది, ప్రభు నన్ను ముట్టాడు అని నమ్మి ప్రభు స్తోత్రం చెప్పి అయిపోయింది. మళ్ళీ సోమవారం చెంగల్పట్టు హాస్పిటల్కి పోయా, 3 అవసరం రక్తం తీశాడు. ఆ రక్తంలో ఒక పురుగు లేదు. ఆ ముందు తీసినప్పుడు కొన్ని కోట్లు పురుగులు ఉండేవి, ఇప్పుడు ఈ రక్తంలో ఒక పురుగు లేదు. ఆయన బ్రాహ్మణుడు, మన ఇండియాలో 2వ డాక్టర్ అంట, కుష్ఠరోగ స్పెషలిస్ట్ ఆయన. ఆయన ఆశ్చర్యపోయాడు, ఏమండి, నేను ఇండియాలో 2వ డాక్టర్ని, డాక్టర్ రాము బ్రాహ్మణ్ నేను, 2వ డాక్టర్ నేను చెప్పినట్టే జరగాల, నీ కాళ్ళు 7 కొంచెం ముడుచుకుపోతాయంటే ముడుచుకుపోవాలా, నీ పెదవుల్లో రంధ్రాలు పడతాయంటే పడాలా, నీ పెదవుల్లో ముక్కులో రంధ్రాలు పడతాయంటే పడి చేరాలా, నేను చెప్పినట్టే జరగాల, అయితే నీకు అలా జరగలే, నువ్వు సేవిస్తున్న దేవుడే నేను బాగు చేశాడండి అన్నాడు. నువ్వు ఏ దేవుడు నమ్ముకొని సేవిస్తున్నావో ఆ దేవుడే నేను బాగు చేశాడు, నీ కుష్ఠరోగం లేదు, కుష్ఠరోగం పోయింది అన్నాడు. ప్రభు స్తోత్రం, అలాగ ఆశ్చర్యకరంగా దేవుడు చేశాడు. చెబుతానే ఉంటాను నేను, ఇంకొక మాట చెప్పి ముగిస్తాను. నేను 9 మంది సువార్తకి వెళుతూ ఉన్నాం. మద్రాసు కావసలు 40 కిలోమీటర్ దూరంలో ఒక ఊరికి పోయి దిగి ఇంకొక ఊరికి గ్రామంలో పోయి సువార్త చెప్పాలి. మలపురం అని సింగపెరుమాళ్ళ కొద్ది దగ్గర నుంచి మలపురం అని పోవాలి. 3 కిలోమీటర్లు నడిచిపోయాం, ఇంకా 3 కిలోమీటర్లు ఉంది ఆ గ్రామం. ఈ లోపల తాసుబాబు వచ్చింది. తాసుబాబు వచ్చి ఈ బొట్టేలు కండ పట్టుకొని లాగేసింది. వెంటనే నోటికి నురు వచ్చింది, కళ్ళు పైకింది పోతా ఉన్నాయి. వాళ్ళు భయపడిపోయారు పాపం. 9 మంది నేను సైగ చేశాను, ప్రార్థన చేయండి అని. వాళ్ళు ప్రార్థన చేశారు. వాళ్ళు ప్రార్థన మొదలుపెట్టుకున్న వెంటనే నా నురుగు ఆగిపోయింది, కళ్ళు పైకి ఎదిగిపోయి కూడా ఆగిపోయింది. తర్వాత వాళ్ళు అందరూ ప్రార్థన చేసిన తర్వాత నేను ప్రార్థన చేసి లేచి ఆ గ్రామానికి పోయి సువార్త చెప్పి ఆ గ్రామంలో మీటింగ్ పెట్టి వచ్చాం. పల్లవరం కాలిటి పైకి ఎత్తేటప్పుడు కవరికి ఎక్కినటువంటి విషయం అంతా కింద కాలిపోతా ఉంది. ఇటు కాలు ఎత్తే ఎత్తే బొటేల నుంచి అట్నే కిందికి కాలిపోతా ఉంది. ఇలాగ దేవుడు ఆశ్చర్యకరుడు, అద్భుతమైన కార్యం చేసి నా జీవితాన్ని కాపాడాడు. 5 ఆపరేషన్లు జరిగినాయి.
ఆయన చెప్పాలంటే చాలా కష్టం, టైం ఇప్పటికే టైం అయిపోయింది. కనుక మనం ఆరాధన చేద్దాం. కీర్తనలు 22:3 తీసుకోనండి. ఇంత క్రయాన్ని మన కొరకు చెల్లించిన ప్రభువుని ఆరాధించాలి కదా. కీర్తనలు 22:3 నీవు ఇశ్రాయేలు స్తోత్రముల మీద ఆస్తి నిలవై ఉన్నావు. స్తోత్రాలే సింహాసనాలు. ఇశ్రాయేలు చే స్తోత్రం మీద ఆశ్రయం, స్తోత్రం పైన కూర్చున్నాడు ఆయన. కనుక మనం ప్రభువును స్తుతించి ఆరాధించామంటే అది ఆయన సింహాసనంగా మారిపోద్ది. వాటిపైన కూర్చుంటాడు. స్తుతులు స్తోత్రం పైన దేవుని మనం ఆరాధిస్తే మన పైన కూర్చుంటాడు ఆయన. కీర్తనలు 122:4 చదవండి. కీర్తన 122:4 యెహోవాకు కృతజ్ఞతలు చెల్లించడానికై గోత్రాలు అక్కడికి ఎక్కి వెళ్ళాయంట. ఎందుకు వెళ్ళి ఎందుకు ఎక్కి వెళ్ళాడంటే కృతజ్ఞతలు చెల్లించాలా అని. కనుక యెహోవా నామమున కృతజ్ఞతలు చెల్లించుటకై గోత్రాలు గోత్ర రూపంగా వెళ్ళారంట. కనుక మనం చేసేటువంటి స్తుతి స్తోత్ర ఆరాధన పైన ప్రభు కూర్చొని ఉంటాడు. కనుక జీవం గల దేవుడు ఆశ్చర్యకరుడు, మనల్ని దీవించి ఆశ్రయించినట్లుగా క్లుప్తంగా ఆరాధన చేద్దాం. ప్రభు చేసిన మేళ్ళు బ్రదరు నేను చెప్పాం కదా. దేవుడు మన కొరకు చేసిన కార్యాలన్నీ వివరించాం. ఇంకా ఎవరైనా చాలా విషయాలు ఉన్నాయి. సులువును చెప్పాలంటే ఎన్నో విషయాలు ఉన్నాయి. 115 ఉండేవి సులువును, సులువ 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 అని 115 వాక్యాల సులువు గురించి చెప్పచ్చు. మన సమయం లేదు కనుక అందరం క్లుప్తంగా ప్రభువుని ఆరాధన చేద్దాం. ప్రభువు సహాయం చేస్తాడు.